మా నాగేశ్వరరావు గారు ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్తానండి. వైబ్రేషన్ అనేదానికి ఎవరికీ తెలియనిది చెప్తున్నా. 22nd అనేది మాత్రం గుర్తుంది. ఏ నెల సంవత్సరం గుర్తులే మా నాగేశ్వర గారు ఓపెన్గా చెప్తాను. నాకు నా పుట్టినరోజులే నాకు గుర్తుండవు. ఆయన చనిపోయిన ముందు రోజు 21st ఒక చిన్న కంపెనీ వాళ్ళు డబ్బింగ్ పెట్టారు. మీకు కూడా చెప్పలే ఆ అవకాశం. మా నాగేశ్వరరావు సోలు ఇచ్చిందేమో, మా నాగేశ్వరరావు గారు సోలు ఇచ్చింది. ఆ సోలుకు నేనంటే ఎంత ఇష్టమో, మా యతి రంగారావుకి, మా నాగభూషణానికి నేనంటే ఎంత ఇష్టమో, మాకు మాత్రమే తెలుసు అది, నాకు మాత్రమే తెలుసు. ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎవరికీ ఏ ఆర్టిస్టులు తెలీదు. ప్రతి ఆర్టిస్టులు మైక్ నోట్లో దూర్చేసి మీ స్పందన చెప్పంటారు. దరిద్రమైన డైలాగ్లో స్పందన ఒకటి. స్పందన అంటే మీనింగ్ తెలుసా మీకు? స్పందన ఏంటండి? నీకు నాకు స్పందన ఏంటండి? అన్నీ అబద్ధాలే. అప్పుడు నాగేశ్వరరావు గారికి నాకు ఉన్న ఆ ప్రేమలు బంధాలు కొన్ని ఉంటాయండి. దానికి సెక్స్ అవసరం లేదండి. సెక్స్ అనేది 5 రూపాయలు ఇస్తే రోడ్డు రోడ్డుకు దొరుకుతున్నాయి. ఇప్పుడు 6-7 బిడ్డ నుంచి 70 ఏళ్ల వరకు దొరుకుతున్నాయి. సెక్స్ ఇంపార్టెంట్ కాదండి. అప్పుడు 21 నాకు కొంచెం ఒళ్ళు బాగాలేకపోతే సలైన్ ఎక్కించడానికి నాకు తెలిసిన అబ్బాయి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. నాకు డాక్టర్స్ మెడిసిన్స్ నమ్మకం లేదు, వద్దంటాను. వద్దంటే 21 22 ఆయన పోయింది. సలైన్ ఎక్కిస్తున్నారు. ఒక ఫోన్, చిన్న కంపెనీ వాళ్ళు నమ్మరండి నమ్మరండి. 2:00 అమ్మ చిన్న డబ్బింగ్ కదా, మీకు బ్యాలెన్స్ అంత ఇవ్వలేము, ఒక 10,000 రూపాయలు ఇస్తాము టికెట్, ఓపెన్ టికెట్, అదే అప్ అండ్ డౌన్ పంపిస్తాము, డబ్బింగ్ వచ్చి చెప్తారా రేపు మార్నింగ్ అన్నారు. ఎందుకు వెళ్ళానో తెలియదండి. మీకు అర్థమైందా? ట్రైన్లో ఎక్కా అంటే 21 నైట్ 2 గంటలకు నేను ట్రైన్లో ఉన్నా. 22 మార్నింగ్ దిగాలి డబ్బింగ్కి. కరెక్ట్గా అప్పుడే ఆయన ప్రాణం పోయి ఉందండి, నాగేశ్వరరావు గారిది. 2:00, 3:00, 2:00, 4:00 అది నాకు తెలీదు. మార్నింగ్ 5:00 దిగి గెస్ట్ హౌస్కి వెళ్ళా. వెళ్ళి ఈ సీరియల్, హిందీ సీరియల్స్ అలవాటు నాకు చూడటం అని ఎర్లీ మార్నింగ్ కూడా వస్తుంది. నేను ఓపెన్ చేస్తే ఫ్లాష్లో ఇట్లుంది, ఆయన పోయారు అనేది. మీకు నాకు ఏడుపు రాలే, షాకులా, ఏంటో బ్లాంకు, అదేంటి ఇదేంటి అని చూస్తుంటే ఆ మిడ్ నైట్ పోయి ఉన్నాడు ఆయన. సోల్ ఉందనే దానికి నేను నిదర్శనం చెప్తున్నాను. అట్లాగే 4-5 ఇన్సిడెంట్లు ఉంది. రంగారావు గారికి నాకు ఉంది, ఛాయాదేవికి నాకు ఉంది, మా రాజుబాబుకి నాకు ఉన్నా కూడా జరగలే. వాడు నాకు సొంత అన్నకంటే ఎక్కువ. సరే నేను వెళ్ళి దిగా. కరెక్ట్గా 6:30, 7:00 వాణిశ్రీ ఫోను. ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఫోను లేదు, నాకు డబ్బు పంపి టికెట్ ఇచ్చిన వాడు రాను లేదు, గెస్ట్ హౌస్లో దింపేశాడు. ఫ్లాష్లో చూస్తే నాగేశ్వరరావు గారి దగ్గర ఇలా ఉంది. నాకేమీ తెలియదు, ఎవరికి ఫోన్ చేయాలో నంబర్లు తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదండి. అప్పుడు నేను అట్లాగే ఉన్నా కొంచెం అప్సెట్లు. ఒకే ఒక చీర పెట్టుకొని వెళ్ళిపోయా, ఏమి తీసుకోలే. అంటే ఎలా పిలిపిస్తుంది సోల్ అని చెప్పడానికి మీకు చెప్తున్నాను. అంటే చాలా జరిగింది నాకు. వెళితే వాణిశ్రీ ఫోను, ఏమైనా నువ్వు ఎక్కడున్నావు, ఇలా అయిందంట అంటే, అవును అని నేను ఇప్పుడు చూశానంటే, నువ్వు ఎక్కడున్నావు అంటే హైదరాబాద్కి ఇప్పుడే వచ్చానన్న, అయితే 8:00, 8:30 రెడీగా ఉండు, నేను వచ్చి పికప్ చేస్తానని. ఎలా చేస్తాననిందండి, ఎవరు చెప్తే చేశారు? ఒక్కటే అక్కడండి, అదే ఆత్మ. ఆత్మ సంబంధాలకి ఎవరు పిలవక్కర్లే పోక్కర్లే, వాళ్ళకు వెహికల్స్ బండెక్కర్లే, వచ్చేస్తుంది ఏదో కారణంతో సోల్ను రప్పిస్తుంది. అక్కడి నుంచే నాకు నమ్మకాలు ఎక్కువ అండి. సరే అని వెళ్ళామండి. అక్కడికి వెళితే ఆయనకు సంబంధించిన 2 ముగ్గురు మ్యాక్సిమం నన్ను హట్ చేశారు అన్నపూర్ణ స్టూడియోలో. హట్ చేస్తే నేనేం మాట్లాడనండి, ఎప్పుడు ప్రకృతితో చెప్తా, నీ ఇష్టం బాబా, నీ ఇష్టం బాబా, నీ ఇష్టం బాబా అంట. అవమానం మాత్రం పరచకూడదు, నాకు రిజల్ట్ కావాలి అంట, అంతే. ఇంకంతకంటే భక్తిన గబగబగబాని ఒక ఆర్టిస్టు పరిగెత్తుకొచ్చి నన్ను ఎత్తుకుపోయాడు అక్కడ కూర్చోబెట్టడానికి. లోపలికి రాకూడదు అనింది ఒక అమ్మ, ఒక ఆవిడ. అసలు ఆయన ఆత్మ పిలిచిన తర్వాత వీళ్ళెవరదండి లోపలికి రావద్దు రా అని చెప్పడానికి? ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఏదో ఒకటి మిరాకల్స్ మాత్రం, మిరాకల్స్ అంటారు దాన్ని, ఏదో ఒకటి ఆయనకు నాకున్న దగ్గర సంబంధానికి తగిన ఇన్సిడెంట్ జరుగుతుందన్న నమ్మకం మాత్రం నాకుంది.
ఎంతమంది వచ్చినా రాకపోయినా ఆ సోల్ బలం వేరు. అప్పుడు కూర్చున్నా, ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోయిన్లు, అప్పటికి ఫేమస్లు రైట్ హ్యాండ్లని కొన్ని ఆర్టిస్టులు ఉంటారు హైదరాబాద్లో, వాళ్ళు చిన్న ఆర్టిస్టులు అయినా పెద్దవాళ్ళకి రైట్ హ్యాండ్ అయ్యేటప్పటికి వాళ్ళకంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి మనవల్ని చిన్నగా చూసే కేసులు చాలా ఉన్నాయి అక్కడ. మీకు అర్థమైందా క్లియర్గా? అంటే వైలిన్స్కిను కొన్ని పనులకు రైట్ హ్యాండ్గా ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు కింద లెక్క, వాళ్ళకు మర్యాద ఏముంటుందండి, అసలు గౌరవం ఏముంటుంది? మరి మీకు జరగలేదా ఇన్సిడెంట్? నాకు జరిగింది, అక్కడ చెప్తాను మీకు. అందరూ అవాయిడ్ చేశారు, తోశారు. ఒక హీరోయిన్ కూడా నన్ను తోసింది, ఏం మాట్లాడలా, సైలెంట్గా ఉన్నా. పోయాను, నిలబడ్డాము. మన టబు, మన అనుష్క వీళ్ళు వచ్చారు, నా దగ్గర పట్టుకున్నారు, నిలబడ్డాం. ముందు రోజు అండి ఇది, ముందు రోజు అప్పుడే వచ్చి దిగుతాం అయిపోయింది. నెక్స్ట్ డే ట్రైన్ 4 గంటలకు టికెట్ బుక్ చేశారు. ఇంతవరకు డబ్బింగ్ వాళ్ళది లేదు, వాళ్ళు లేరు టీంలో. వాళ్ళు దానికి నన్ను తీసుకెళ్ళడానికి ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. నాగేశ్వరరావు సోలుకి ఆ ప్రొడ్యూసర్ని యూజ్ చేసుకున్నారు. వాళ్ళ ముఖమే తెలియదు, వాళ్ళు రానే లే. 10,000 ఉంది, సూపర్ టికెట్ ఉంది. ముందు రోజంతా ఉన్నా, నెక్స్ట్ డే పెట్టారు. చాలామంది తోసేస్తున్నారు, లోపల అరుగు మీద ఆయన్ని పెట్టారు. రౌండ్ తిరుగుతున్నారు ఇంటి ఫ్యామిలీ మెంబర్స్. ఆయన్ని ముఖం చూస్తేనండి, నేను 55 ఏళ్ళుగా అంత అందంగా ఎప్పుడు చూడలేదనండి ఎవరి ఫేస్ని. నాగేశ్వరరావు గారి ఫేస్ని అంత అందంగా నేను చూడలేదండి. ఒక మనిషి చనిపోయిన తర్వాత అందంగా ఉంటారనేది, ఒక సెయింట్స్ ఉంటారు. ఎట్లా చెప్పాను, భక్తులు, భక్తుల్లో కూడా కాదు, సెయింట్స్, అవధూతలు ఉంటారు. అది అది వేరేనండి. అది అన్నీ చెప్తే మామూలు వాళ్ళకి అర్థం కాదండి, దానికి భాష కూడా నాకు రాదు. ఆ ఫేస్ అందం ఏంటి అది. అప్పుడు నాకు అనిపించింది ఆయన అలాగే ఉంటాడు, అందమేంటి క్వశ్చన్ ఏంటి, ఆయన అలాగే ఉంటారు. ఓకే, ఆయన అంత అందంగా ఉంది కళ్ళతో అనేసి అందరూ తిరుగుతున్నారు. మానసికంగా నేను తిరుగుతున్నా, అంటే ఫ్యామిలీ మెంబర్తో నేను తిరగలేను. ఫ్యామిలీ మెంబరు డబ్బులు ఇవ్వడానికి, ప్రాపర్టీ ఇవ్వడానికి, బంధానికి, బ్లడ్ రిలేషన్కి అని కాదు కదా, మానసిక సోలో ఒకటి ఉంటుంది కదా లోపల. ఆ బంధం తిరగాలి, ఏం చేయాలి అన్న. మా వెంకటబాబు పెద్దోడు తిరిగినప్పుడల్లా నన్ను ముట్టుకొని తిరిగాడు 2 సార్లు. అటాచ్మెంట్ అర్థమైందా మీకు? అంటే నేను తిరిగినట్టే ఆ చిన్న చిన్నవిలో చూపిస్తాడండి ప్రకృతి మనకి. అది గమనించాలి, ఎరుకలో గమనిస్తే అవి ఎందుకు జరుగుతాయో తెలుసు. అట్లాంటి వైబ్రేషన్ అక్కడ 8,000 మందికి జరిగిందండి, రమప్రభుకి జరిగింది, మిగతా వాళ్ళంతా రావడం. నటించాడండి ఒక ఆర్టిస్టు, మా బాబు నాగార్జునను పట్టుకొని ఏడుస్తున్నాడు, అటుపక్క కన్ను కొట్టడం నేను చూశానండి కళ్ళతో. ఆ బాబుకు అది కూడా అర్థం కాల. అలాంటివి ఎన్నో ఉన్నాయి, చెప్పలేము, లోపల పెట్టుకోలేము. అంటే ఆ బంధాలు కూడా దూరం అయిపోతున్నాయి, డబ్బుకి డబ్బాలు దూరం అయిపోతున్నాయి. మూడో మనుషులు వచ్చి ఫ్యామిలీలో చేరేటప్పటికి అవన్నీ బాధేసింది. రోజు అడిగా ప్రకృతిని, బాబా ప్లీజ్ నన్ను పంపించేయి పంపించేయని. కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసా చెప్తున్నానండి. అట్లా తిరిగా, తిరిగిన తర్వాత 2:30 ఏదో 3 అవుతుంది, ట్రైన్కి వెళ్ళాలి, కారు లేదు, ఆటో తెలీదు. లోపలికి వెళ్తే గంధం పెడుతున్నారు అందరికీ. ఎలా దూరాను లోపలి గబగబా దూరేశాను. ఒక రౌండ్ కొట్టి ఆయన గంధం పెట్టేసా నా చేత్తో. అక్కడ వాళ్ళు, ఇంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు, నేను ఇంటి వాళ్ళ కంటే దగ్గర ఉన్నా. పెట్టేశాను వచ్చేసా. వస్తే బయట కరెక్ట్గా ఒక కారు, మిమ్మల్ని డ్రాప్ చేయాలమ్మా అని అడిగాడు. ఎక్కడ డ్రాప్ చేస్తావన్నా, మీరు ఎక్కడ చెప్తే అక్కడ అన్నాడు. ఎందుకు అడుగుతున్నావు అంటే ఊరికే అడిగాను, మా ఊరికినే ఉన్నాను కదా అన్నాడు. మరి ప్రకృతి కాదా అండి ఇది, ఇది యాక్సిడెంట్? ఇది మీకు జరిగిందా ఎప్పుడన్నా? మీరు ఎన్ని కాకాలు పట్టాలి, ఎన్ని డ్రామాలు చేస్తే ఆ ఇన్సిడెంట్ దొరుకుతుంది? సూపర్గా దొరికింది నాకు, నేరుగా దింపి నాకు కంపార్ట్మెంట్ వరకు చెక్కింగ్ చేసి వెళ్ళాడు. అంటే అది చాలా తక్కువ చెప్పానండి, ఆ ఫీలింగ్స్లన్నీ చెప్పలేము. అట్లా జరుగుతుందండి. అలాగే రంగారావు గారిది చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు ఉన్నాయండి నాకు. అది ఎవరు ఏ హీరోయిన్కి జరిగిందండి? అంటే షూటింగ్లో కూర్చొని 4 డిన్నర్ తినడము, షాపింగ్ పోవడము, 4 జోకులు వేసుకోవడం, అది కాదు. నువ్వు వంట రూమ్లో పిల్లకి వెళ్ళగలిగావా? అది ఒక క్లోజ్నెస్. బెడ్రూమ్లో పిలవకుండానే వెళ్ళి బెడ్రూమ్లో ఓపెన్ చేసి మంచంలో పడుకొని ఆవిడ బీరవ తెలవగలిగావా? అది ఒక ఫ్రెండ్షిప్. బాత్రూమ్ లోపలికి వెళ్ళి ఆవిడకి వీపు రుద్ది మీరు సేవ చేయగలిగారా? అలా చేసిన వాళ్ళు 100 ఆర్టిస్టులు ఉన్నారు రమప్రభ. అందుకని రమప్రభకు తెలిసినంత ఎవరికి తెలియదు కాబట్టి సగం మంది నన్ను ఇక్కడ కట్ చేశారు హైదరాబాద్కి వచ్చాక.